కోటి మంది మహిళలకు నెలకి 2000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం ఈ రోజు నుంచి లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి మేము ఏం తెలియజేస్తున్నామంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో వస్తే అక్కడ చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది. వేరే పార్టీల ప్రభుత్వాల్లాగా ఇచ్చిన అష్యూరెన్సెస్ చెప్పిన మాటకి విలువ లేకుండా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెను వెంటనే ఇచ్చిన అష్యూరెన్సెస్ ఫుల్ఫిల్ చేస్తారు. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేయలేదని చెప్పి ఒక అవాస్తవమైన మాట చెప్పారు. దాన్ని ఖండిస్తూ మేము వాస్తవం మీకు తెలియజేస్తున్నాం. కర్ణాటకలో ఎలక్ట్రిసిటీ సప్లైలో 200 యూనిట్లు 200 విద్యుత్ యూనిట్లు నిరుపేదలకి ఇప్పుడు ఉచితంగా సప్లై చేయబడుతున్నాయి. ఇది గ్యారంటీ నెంబర్ 1. ఆల్రెడీ అష్యూరెన్స్ ఫుల్ఫిల్. ఫ్రీ బస్ పాస్ టు ఆల్ ఉమెన్ ఇన్ ఎంటైర్ కర్ణాటక. దానికి 3,05,00,000 మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణము అమలు చేయడం జరుగుతుంది. గ్యారంటీ నెంబర్ 2. గ్యారంటీ నెంబర్ 3. ఈరోజు నుంచి గృహలక్ష్మి స్కీమ్ అమల్లోకి వచ్చింది. అంటే ప్రతి మహిళకి నెలకి 2000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. గ్యారంటీ నెంబర్ 4. అన్నభాగ్య స్కీమ్. ఈ స్కీమ్ కింద నెలకి 5 కిలోల బియ్యం కానీ 5 కిలోల బియ్యం ఈయని నెలల్లో 5 కిలోలకి 34 రూపాయల చొప్పున కిలో బియ్యం చొప్పున 170 రూపాయలు పర్ పర్సన్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. గ్యారంటీ నెంబర్ 4 అన్నభాగ్య స్కీమ్. అంటే 2 నెలలు తిరగకముందే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఇంటిలో 4 హామీలను అమలు చేస్తున్నది. 200 యూనిట్ల విద్యుత్ సప్లై ఫ్రీ. అన్నభాగ్య స్కీమ్ కింద 10 కిలోల బియ్యం కానీ దాని ఇన్ లీవ్ క్యాష్ కానీ. ఫ్రీ బస్ పాస్. గృహలక్ష్మి స్కీమ్. ఇప్పుడు మిగిలిపోయిందల్లా యువ నిధి స్కీమ్, అది వచ్చే నెల నుంచి ప్రారంభం చేయనున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో అమలు చేస్తాయో ఇది తెలంగాణ ప్రజానీకానికి తెలవాలని చెప్పి మేము ఇక్కడ మనవి చేస్తున్నాం. అదేవిధంగా అంతకుముందు గెలిచిన హిమాచల్ ప్రదేశ్లో ఎంప్లాయీస్ అందరికీ కొత్త పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి గెలిచిన వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి హిమాచల్ ప్రదేశ్లో కూడా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా మేనిఫెస్టోలో కూడా ఈసారి ఎంప్లాయీస్ యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ఏదైతే ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నడుస్తుందో దీని బదులు ఎంప్లాయీస్ రిక్వెస్ట్ డిమాండ్ రిప్రజెంటేటివ్ మేరకు తెలంగాణలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్కి అమలు చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో అమలు కాని స్కీమ్స్ విషయం చెప్తాను. చాలాసార్లు ఈ ముఖ్యమంత్రి ఫ్రీ బియ్యం గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ నెల గత కొన్ని నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పర్ పర్సన్ 1 కిలో బియ్యమే ఇస్తున్నారు. తతిమ 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాయి. తెలంగాణలో రేషన్లో ఇస్తున్న బియ్యంలో
కేవలం ఒక కిలో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది, తతిమ 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ కింద, కోవిడ్ తర్వాత ఏదైతే స్కీమ్ మొదలుపెట్టినో ఆ స్కీమ్ కంటిన్యూషన్ కింద వస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు ఇది కాంగ్రెస్ ఇచ్చిన అష్యూరెన్సెస్కి నేను కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో ప్రోగ్రెస్ తెలియజేస్తూ ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మోసం చేసిందో అన్ని వర్గాల ప్రజల్ని ఒకసారి మేము మరోసారి ఈ సందర్భంగా వివరిస్తున్నాము. వీఆర్ టాకింగ్ అబౌట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్ బై కాంగ్రెస్ గవర్నమెంట్స్ అండ్ నాన్ ఫుల్ఫిల్మెంట్ బై టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. దళిత ముఖ్యమంత్రి అనే హామీ నెరవేర్చలేదు, 2 బెడ్రూమ్ల యూనిట్లు నెరవేర్చలేదు, ఆ తర్వాత 5 లక్షలు ఇస్తున్నాడు అది మార్చేసిండ్రు, ఆ తర్వాత 3 లక్షలు ఇచ్చి అన్నారు, ఇప్పటివరకు అయితే రూపాయి ఇవ్వలేదు. కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు, ఏదో కొన్ని గురుకుల పాఠశాలలు తెరిచిండ్రు కానీ వాళ్ళు చెప్పిన ఏదైతే కేజీ టు పీజీ ఫ్రీ యూనివర్సల్ ఎడ్యుకేషన్ అన్నారో అది అమలు చేయలేదు. ముస్లింలకి 12% రిజర్వేషన్స్ అమలు చేయలేదు, దళితులకి 3 ఎకరాల పథకం అమలు చేయలేదు, గిరిజనులకి 3 ఎకరాల పథకం అమలు చేయలేదు, నిరుద్యోగ యువతకి 3016 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వలేదు, 2014-2018 మేనిఫెస్టోల్లో అచ్చా ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పిండ్రు ఇవ్వలేదు, 2014-18 కలిపి 99 మేజర్ ప్రామిసెస్ చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కేవలం 9 ఫుల్ఫిల్ చేసిన విషయం కూడా, 90 చేయలేని విషయం కూడా మనం చేస్తున్నారు. మరి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వంలో ఎక్కడ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో రాష్ట్రంలో చెప్పిన మాట నిలబెట్టుకుంటాం అనే విషయాన్ని మరోసారి రీట్రేట్ చేయడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. కర్ణాటకలో 5 గ్యారంటీస్ ఇస్తే 4 ఆల్రెడీ అమల్లో ఉన్నాయి, మిగిలిపోయిన 1 వచ్చే నెల అమలు చేయబోతున్నాం. తెలంగాణలో మరి ఇక మీ అందరికి తెలిసిన విషయాలే, మళ్ళీ మళ్ళీ చెప్పని అవసరం లేదు. 3 ఎకరాల విషయం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయం కానీ, 12% రిజర్వేషన్ ముస్లింస్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కానీ, ఇవన్నిట్లో కేసీఆర్ మోసం చేసిండు తెలంగాణ ప్రజలని చెప్పి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.